దర్శి నియోజకవర్గంలో కలిసికట్టుగా పనిచేసి తెదేపా జనసేన ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం దర్శి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాదెండ్ల బ్రహ్మం చౌదరి బొట్టుకు రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు పలుకుతూ దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి నడుస్తున్నామన్నారు. త్వరలో నిర్వహించబోయే భవిష్యత్తుకు గ్యారంటీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటామని వెల్లడించారు. దర్శి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల కబ్జాలపై సమస్యలపై సంయుక్తంగా పోరాడాలని పేర్కొన్నారు. జనసేనకు జయకొడదాం, తెలుగుదేశంతో కలిసి నడుద్దాం, అధికారాన్ని సాధిద్దామని బొట్టుకు రమేష్ పిలుపునిచ్చారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెదేపా జనసేన నాయకులకు సూచించారు. దర్శి నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా ఒక కన్ను చంద్రబాబు, మరో కన్ను పవన్ కళ్యాణ్ గా భావించి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తొలుత కార్యక్రమానికి హాజరైన తెదేపా జనసేన నాయకులు పరిచయాలు చేసుకున్నారు. ఇరు పార్టీలు కలిసి భవిష్యత్తులో అధికారాన్ని సాధించేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో దర్శి నియోజకవర్గంలోని 5 మండలాల జనసేన, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం మొదటి సమావేశం దర్శిలో మరి ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమైన రోజు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మరి దర్శి పరిశీలకులు బ్రహ్మం చౌదరి గారికి, అలాగే జనసేన ఇన్ఛార్జి బొట్టుకు రమేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన 2 పార్టీల మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ 2 పార్టీల కలయిక ఒక శుభ మనందరం కలిసి పనిచేసే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వేద మెజార్టీతో గెలుపొందిన తర్వాత దర్శి నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ వారి మద్దతులు కానీ త్రిసూత్రం మీద పనిచేస్తూ వచ్చారు అని మేము అనుకుంటున్నాం, ప్రజలు కూడా భావిస్తున్నారు. కొండలను కబ్జా చేస్తాం, భూములను ఆక్రమిస్తాం, అవినీతిని ప్రోత్సహిస్తాం. ఈ త్రిసూత్రం మీద ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ దర్శి నియోజకవర్గంలో ప్రవర్తిస్తూ ఉంది. దీని మీద సంయుక్తంగా పోరాటానికి మనం సిద్ధం కావాలి. ఓట్లని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ మన ఓటర్లని కాపాడుకుంటూ ముందడుగు వేసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. దర్శనవర్గంలో అధికార పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు కానీ ఇరు వర్గాలుగా వారు విడిపోయి ఈరోజు చేస్తున్నటువంటి త్రిసూత్ర పద్ధతిని కానీ మనం నిరోధించాలంటే కలిసికట్టుగా పనిచేయాలి. దర్శనవర్గంలో సమస్యల మీద మనం ఎంతో పోరాటం చేయవచ్చు. దర్శనవర్గంలో ఆ రోజు ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు దొరుకుని రాజధానిగా చేస్తామని చెప్పేసి అని చేస్తే బాగుంటుందని చెప్పి సూచించారు. మరి ఈరోజు ఏమైంది, అధికారం వచ్చిన తర్వాత కనీసం ప్రత్యేక జిల్లాగా కూడా మనం దొరకని సూచించే పరిస్థితిలో లేదు. అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్గా దొరుకుని అభివృద్ధి చేయవచ్చు, పారిశ్రామికవాడగా అది కూడా నిర్లక్ష్యం చేయబడింది. దర్శి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయవచ్చు. ప్రతి మండల కేంద్రంలో ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయవచ్చు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా దొరకొండ కుడిచేడు మండలానికి సమృద్ధిగా తాగునీరు సాగునీరు అందించవచ్చు. మొగలిగొండల రిజర్వాయర్ ద్వారా దాన్ని పూర్తి చేసి తాళూరు మండలానికి పశువులుగా నీళ్లు ఇవ్వచ్చు. చిరలేనవాబు ద్వారా ఉండమూరు మండలాన్ని అభివృద్ధి చేయవచ్చు. ఇలా ఎన్నో చేయవచ్చు. కానీ వాటి మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ యంత్రాంగం ఇక్కడ చేస్తున్నటువంటి తీరు మీకు తెలియదు కాదు. కాబట్టి దర్శనవర్గంలో మనందరం కలిసి ఒకే మాటతో ఒకే లక్ష్యంతో వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు, ఇరు
పార్టీ అధ్యక్షుడు తీసుకుని ఏ అభ్యర్థి నిర్ణయిస్తారో వారి గెలుపుకి సమిష్టి కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఈ సందర్భంలో మీకు ప్రామిస్ చేస్తుంది, జనసేన పార్టీకి జయ కొడతాం, తెలుగుదేశం పార్టీకి తోడుంటాం, సుపరిపాలన సాధిద్దాం, ఈ నిర్ణయంతో కలిసి పనిచేద్దాం. నాకు ఈ అవకాశం చూడండి, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దగ్గర తెలుపుకుంటూ ముఖ్యంగా బ్రహ్మ చంద్ర గారు ఆయన చాలా చొరవగా చూపిస్తున్నారు. రియల్లీ వెరీ హ్యాపీ సార్, ఐ అప్రిషియేట్ యువర్ కైండ్ కోఆపరేషన్. అందరం కలిసి పనిచేద్దాం, వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి జనసేన తెలుగుదేశం పార్టీ మూడు అభివృద్ధి గెలుపుకి మనం చిత్రవృత్తిగా పనిచేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా చేస్తుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. నియోజకవర్గం రమేష్ బాబు గారు అలాగే బ్రహ్మ సంస్థ గారు నాయకత్వం.